నమస్కారం, సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలమన్న మంత్రులు, వైకాపాది తప్పుడు ప్రచారమన్న తెలుగుదేశం. విశాఖలో అటవీ భూముల సర్వేపై విపక్షాల విమర్శలు, కాజేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఫిర్యాదులు. జనవరి 18న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం, అదే రోజు సీఎం బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్. మిల్లర్లకు 2 ఏళ్ల సీఎస్టీ బకాయిల రద్దుకు కేసీఆర్ నిర్ణయం, ఇకపై 2% రాయితీ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ. శబరిమలకు వెల్లువెత్తుతున్న అయ్యప్ప స్వామి భక్తులు, 10 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 52 కోట్ల ఆదాయం.